ఒక సినిమా ఎలా స్టార్ట్ అయింది దాని వెనుక జరిగిన కసరత్తు ఏంటి రిలీజ్ అయ్యాక అది జనాల్ని ఏ విధంగా ఆకట్టుకుంది బాక్సాఫీస్పై దాని ప్రభావం ఎంత ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలందిస్తుంది మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి గారు ఇప్పుడు నేను చేస్తున్న తమిళ సినిమా వస్తోంది మన సినిమాని ఐదు రోజులు వాయిదా వేయండి అని ఫోన్లో దర్శకుడు మౌళి చెప్పగానే నిర్మాత విజయ బాపినీడికి చాలాసేపటిదాకా ఏం మాట్లాడాలో పాలుపోలేదు రేపొద్దున సినిమా ఓపెనింగ్ పెట్టుకుని ఈవేళ వచ్చి సినిమా ఐదు రోజులు వాయిదా వేద్దామని దర్శకుడు చెప్పాడంటే నిర్మాత కాళ్లు చేతులు కట్టేసినట్టేగా ఏదో చిన్న సినిమా అయితే విజయ్ బాపినీడు పెద్దగా పట్టించుకోకపోదురు కాని ఈ సినిమాలో చిరంజీవి హీరోనాయే ఇలా లెవెంత్అవర్లో దర్శకుడు సినిమా వాయిదా వేద్దామంటే హీరోకి ఏమని చెప్పాలి తెలుగులో అప్పటికే హాట్ కేక్లా మారిన చిరంజీవి డేట్స్ మళ్లీ దొరకడమంటే మాటలా చిరంజీవి డేట్లు చూసే ఎస్పీ వెంకన్నబాబు ద్వారా తమ పని కాకపోవడంతో అల్లు అరవింద్ని కలిసి డేట్లు సంపాదించిన విషయం విజయబాపినీడికి బాగా గుర్తుంది ఇప్పుడేం చేయాలి విజయబాపినీడి బుర్రలో ఆలోచనల రీళ్లు సుడులు తిరుగుతున్నాయి కెమెరామెన్ ఎంవి రఘు ఈయన పడుతున్న టెన్షన్ గమనించి మీరే డైరెక్షన్ చేసేస్తే పోలా అనేశాడు విజయబాపినీడికి ఈ ఐడియా పెద్దగా నచ్చినట్టు లేదు నచ్చనట్టు లేదు ఆ రాత్రంతా ఆయనకి నిద్రలేదు తెల్లవారుజామును మాత్రం ఆయన ఓ నిర్ణయానికి చేశారు తను కలలో కూడా ఊహించిన విధంగా మెగాఫోన్ను చేతపట్టుకోవడానికి సిద్ధమైపోయారు ఉదయాన్నే లొకేషన్లో అడుగుపెట్టారు చిరంజీవి డైరెక్టర్ తప్ప అందరూ కనిపిస్తున్నారు కాసేపు చూసి డైరెక్టర్ గారు ఎక్కడా అని అడిగారు ఈలోగా విజయబాపి నీడి వచ్చి సార్ నేనే ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాను అని చెప్పారు పక్కనే బాంబు పేలినట్టుగా ఏమీ షాక్ అవ్వలేదు చిరంజీవి కూల్గా నెవేసి వెల్డన్ అని అభినందనపూర్వకంగా కౌగిలించుకున్నారు ఇలా చిరంజీవి హీరోగా బాపినేడు దర్శకత్వంలో మగ మహారాజు మొదలైంది అప్పు చేసి మహారాజులు అనిపించుకునే తరం మారాలి కష్టపడి పనిచేయాలి అనే మగ మహారాజులు వర్ధిల్లాలి ఇదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఇక ఈ సినిమా తాలూకు పూర్వాపరాల్లోకి వెళదాం డిప్యూటీ పంచాయతీరాజ్ ఆఫీసరుగా పనిచేసి అటుపై రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయబాపినేడు యవ్వనం కాటేసింది సినిమాతో నిర్మాతగా మారి రంభ ఊర్వశి మేనక ప్రేమ పూజారి మరో అహల్య బొమ్మరిల్లు రామచిలక అమాయక చక్రవర్తి తాండవం మొదలైన చిత్రాలు నిర్మించారు లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి కోరిక మేరకు అట్లూరి రాధాకృష్ణమూర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్న పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాకి అన్ని తానే చూశారు విజయబాపినీడు ఈ సందర్భంలోనే చిరంజీవి విజయబాపినీడుల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది పట్నం వచ్చిన పతివ్రతలు సక్సెస్ కావడంతో ఈసారి తన బ్యానర్లోనే చిరంజీవితో సినిమా ప్లాన్ చేశారు విజయబాపినేడు నిర్మాతగా ఎంత ఇంటెలిజెంటో ఈ సినిమా కథ ఎంపిక చూస్తేనే అర్థమవుతుంది అప్పటికి చిరంజీవి ఏ తరహా సినిమా చేసినా నిర్మాతకు సంపూర్ణ సంతృప్తినిచ్చే స్థాయికి చేరుకున్నారు అందుకే చిరంజీవి కోసం ఓ ఫ్యామిలీ సబ్జెక్ట్ను ఎంచుకున్నారు అప్పట్లో బొమ్మరిల్లు విజయ పత్రికల్ని నడుపుతుండేవారాయన రచయిత ఆకేళ్ల విజయ కోసం వ్యవస్థ అనే నవల రాసి పంపించారు హైక్లాస్ మిడిల్ క్లాస్ క్లాస్ వాళ్లకి వ్యవస్థ మూడు రకాలుగా ఉంటుందన్న కాన్సెప్ట్తో ఆ నవల ఉంటుంది అందులో మిడిల్ క్లాస్ బేస్ గా తీసుకుని బాగా ట్రీట్మెంట్ చేసి మగ మహారాజు స్క్రిప్ట్ తయారు చేశారు మౌళిని దర్శకునిగా అనుకున్నారు కానీ మౌళి వాయిదా వేసుకోమనడంతో ఉదయం ఏడు గంటలకు ముహూర్తమైతే తెల్లవారుజామున మూడు గంటలకి తనే దర్శకత్వం వహించాలని నిర్ణయం తీసుకున్నారాయన విజయబాపి నీడికి దర్శకుడవ్వాలన్న ఆలోచన ఏకోశానా లేదు నిజం చెప్పాలంటే డైరెక్షన్ చేసే నిర్మాతలంటే ఆయనకు రకమైన భావం కాలం చేసే మ్యాజిక్కి ఎవరైనా తలోపాల్సిందేగా అలా అనుకోకుండా మెగాఫోన్ చేతపట్టుకుని తొలిసారిగా మెగాస్టార్ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని సంపాదించుకొని తొలి ప్రయత్నంతోనే సూపర్ హిట్ డైరెక్టర్ అనిపించుకున్నారు విజయ బాపినేడు బొమ్మరీళ్లు పత్రిక ప్రారంభించిన కొత్తలో ప్రతి నెల ఒక ఫిల్మ్ స్క్రిప్ట్గా బొమ్మల కథ ఇచ్చేవాళ్లం ఆ కాన్సెప్ట్ నాదే కాబట్టి దర్శకునిగా నా పేరు వేసుకునేవాణ్ణి ఆ తర్వాత నిజంగానే డైరెక్టర్ అయిపోయా అంటారు నవ్వుతూ విజయబాపినేడు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ ఆరు ఉదయం మద్రాసులోని అడయార్ బోట్ క్లబ్ దగ్గర ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది తొలి క్లబ్ స్విచ్ ఆన్ లాంటి ఫార్మాలిటీస్ లేకుండా తొలి షాట్ను చిరంజీవిపై చిత్రీకరించారు నలభై ఐదు రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు నిజం చెప్పాలంటే ఈ సినిమా డైరెక్ట్ చేసేనాటికి విజయబాపినీడికి డైరెక్షన్లో ఆలు కూడా తెలియవు దర్శకులంతా తప్పనిసరిగా ఉపయోగించే లైట్ సాంగ్ టేక్ కట్ లాంటి పదాల గురించి అస్సలు తెలీదు దాంతో మొదటి రోజున ఇలాంటి వాటి గురించి కాగితం మీద రాసుకుని చాలాసేపు ప్రాక్టీస్ చేశారు డైరెక్షన్లో ఓనమాలు తెలియని వ్యక్తి పెద్ద పండితుడిలాగా ఈ తరహా ఫ్యామిలీ సినిమాను హ్యాండిల్ చేయగలిగారంటే విజయబాపినీడు శక్తి సామర్థ్యాలేమిటో అర్థమవుతాయి అసలు విజయబాపినీడు మీద పూర్తి విశ్వాసం కనబరిచి ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్న చిరంజీవికి హాట్స్ చెప్పాలి వీరిద్దరి కాంబినేషన్ ఇక్కడితో ఆగిపోలేదు ఆ తర్వాత ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ లీడర్ బిగ్ బాస్ చిత్రాలు రూపొందాయి వాటి సక్సెస్ రేంజ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మహారాజు షూటింగ్ ప్రారంభమైన ఐదు రోజుల తర్వాత క్యాజువల్గా లొకేషన్కి విచ్చేసిన అల్లు అరవింద్ డైరెక్టర్ స్థానంలో ఉన్న విజయబాపినీడిని చూసి ముందు ఆశ్చర్యపోయారు తర్వాత ఆయన్ని గట్టిగా కౌగిలించుకొని మీరైతే మాకు హ్యాపీనే అన్నారు మగమహారాజును నేను డైరెక్ట్ చేస్తున్నానన్న విషయం నిజానికి అల్లు అరవింద్ గారికి వెంటనే తెలియపరచాలి ఇంకా ఆగమేఘాల మీద జరిగిపోవడంతో కుదరలేదు కాని నా గురించి బాగా తెలుసు కాబట్టి నాకు అండగా నిలిచారు అని చెబుతారు విజయబాపినేడు నిజమే మరి మగమహారాజు ఫస్ట్ కాపీ చూసి చూడగానే గీతా ఆర్ట్స్ బ్యానర్లో నెక్స్ట్ సినిమా ఆఫర్ ఇచ్చేశారు అల్లు అరవింద్ అదే హీరో సినిమా విజయబాపినేడు బ్యానర్లో అన్ని సినిమాలకి చక్రవర్తి సంగీత దర్శకుడు మగ మహారాజుకు మాత్రం చక్రవర్తి అసిస్టెంట్స్ కృష్ణ చక్రలను సంగీత దర్శకులుగా పరిచయం చేశారు వాళ్ళిద్దరూ తమ తొలి అవకాశాన్ని సఫలీకృతం నీ దారి పూలదారి సీతే రాముడి కట్నం మా అమ్మ చింతామణి పాటలు బాగా పాపులర్ అయ్యాయి ఇందులో ఆరు పాటలు వేటూరి కాలం నుంచి జాలువారాయి అల్లు రామలింగయ్యతో బాపినేడికు ప్రత్యేకమైన అనుబంధం తన ప్రతి సినిమాలోనూ అల్లుతో మంచి పాత్రలు చేయించుకునేవారు తీరా మగమహారాజుకొచ్చేసరికి అల్లు స్థాయికి తగిన పాత్ర దొరకలేదు అందుకే ఆలోచించి ఫోటో క్యారెక్టర్ సృష్టించారు మగ మహారాజు అనగానే ఇప్పటికీ అందరికీ సీను గుర్తుకొస్తుంది కేవలం అరగంట షూటింగ్ చేసి ఆయన దగ్గర డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నారు ఇందులో సినిమా మొత్తమంతా అల్లు ఫ్రేమ్ లోనే కనిపిస్తుంటారు సందర్భానుగుణంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు ఈ సినిమాకు అంతకన్నా కామెడీ అక్కర్లేకపోయింది గోడకు తెగిలించిన ఫోటో పదహారు రేళ్ల సినిమాలో ఒక కామెడీ ట్రాక్గా ఉపకరించిందంటే ఆ క్రెడిట్ మొత్తం దాన్ని క్రియేట్ చేసిన విజయబాపనీటికి అద్భుతంగా పండించిన అల్లు రామలింగికి దక్కుతుంది ఇందులో రావుగోపాల్రావు నూతన్ ప్రసాద్ జయమాలినిలు డ్యూయల్ రోల్స్ చేశారు రావుగోపాలరావు వరాలు అనే నెగిటివ్ పాత్రల్లోనూ భుజంగరావు అనే పాజిటివ్ పాత్రలోనూ చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు మా అమ్మ చింతామణి సాంగ్లో తల్లి కూతుళ్లు చింతామణి సౌదామినిలుగా ఇద్దరు జయమాలినిలను గా పోలీస్ గా ఇద్దరు నూతన ప్రసాదాలను చూడొచ్చును ఇదంతా అప్పటికప్పుడు సెట్లో చేసిన సరదా క్రియేషన్ అని చెబుతారు విజయబాపినేడు ఎర్ర చిత్రాల హీరోగా తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకున్న ఆర్ నారాయణమూర్తిని కూడా ఈ సినిమాలో చూడొచ్చు చిరంజీవి ఒకచోట మట్టి తొక్కుతుంటారు ఆ సీన్లో కుమ్మరివాడిగా నారాయణమూర్తి కనిపిస్తారు దర్శకుడిగా విజయబాపినేడికిది తొలి సినిమా నిర్మాతగా పన్నెండవ సినిమా నిర్మాతగా పన్నెండు సినిమాలు చేసిన విజయ్ విజయబాపర్యుడు ప్రొడక్షన్ స్టైల్లో ఏమాత్రం మార్పు రాలేదు ఆర్టిస్టుకి కుర్చీలు వేయడం అడిగినప్పుడల్లా కాఫీ టీలు ఇవ్వడం ఇత్యాది అరేంజ్మెంట్స్ గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకునేవారు కాదు షూటింగ్ లొకేషన్ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే మాత్రం కాఫీలు టీలు తెప్పించేవారు అలాగే అసిస్టెంట్స్కి బేటాలు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకునేవారు కాదు ఆయన దృష్టి ఎప్పుడు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ మీద డైరెక్టర్ కథను ఎలా డీల్ చేస్తున్నాడన్న దానిమీదనే ఉండేది మగ మహారాజు షూటింగ్లో చిరంజీవి చనువు తీసుకుని విజయబాపినేడు ప్రొడక్షన్ స్టైల్ మార్పించారు ఈ విషయాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు ఈ మగ మహారాజు టైటిల్ కథకి చిరంజీవి గారి ఇమేజ్కి నూటికి నూరు శాతం యాప్ట్ అందుకే ఈ సినిమాకి ఆ టైటిల్ సెలెక్ట్ చేశాం మహారాజు అంటే సింహాసనం మీద టీవీతో కూర్చోవాలి అందుకే మేం చిరంజీవి గారిని ఓ స్తంభం మీద కూర్చోబెట్టి స్టిల్ తీయించాం దానికి మంచి క్రేజ్ వచ్చింది ఇప్పటికూడా మగమహారాజు టైటిల్ చెప్పగానే స్టిల్లే గుర్తుకొస్తుంది అని చెప్పారు విజయబాపినీయుడు ఏదో సినిమా డైరెక్ట్ చేసే వచ్చింది కదా అని తన జాబ్ని అల్లాటప్పాగా చేసేయలేదాయన షూటింగ్ ఎంత నిష్టగా చేశారో పోస్ట్ ప్రొడక్షన్ కూడా అంతే నిష్ఠగా చేసేవారాయన రోజూ మూవీ యోలా మీద చూసుకుని చెక్ చేసేవారు ఎక్కడైనా సీన్ లింక్ కుదరకపోతే మళ్లీ డబ్బింగ్ చెప్పించి లింక్ కలిపేవాళ్లు ఈ సినిమా ఎడిటింగ్ చూస్తే మన మ్యాగజైన్స్లో కనిపించే ఎడిటింగ్ స్టైల్ కనిపిస్తుంది అంటారాయన ఈ సినిమాకు సంబంధించి ఓ ఇన్సిడెంట్ని ఇప్పటికీ మర్చిపోరు విజయబాపినీడు అప్పట్లో వెంపటి రామూర్తి అనే మగపేరుతో సీతాదేవి అనే ఆవిడ నవలలు రాసేది మగమహారాజు సినిమా అనుకున్న టైంలో ఆవిడ రాసిన వేట నవల విజయపత్రికలో వచ్చింది ఈ సినిమాలో మొదటి మూడు రీళ్లు ఆ నవలలో సీన్సే ఆవిడ ఎస్ అంటుందనే ఉద్దేశంతో షూటింగ్ చేసేసి పర్మిషన్ కోసం లెటర్ రాస్తే నో అంది షూటింగ్ చేసేసామని లెటర్ రాస్తే కేవలం కార్డు మీద చిన్న గీత గీసి రిప్లై రాసింది నేను వద్దన్నా మీరు తీసేశారేంటన్న అసహనంతో అలా చేశారు ఆ తర్వాత మా పత్రికీ నవలలు రాయడం మానేశారావిడే ప్రివీయకు రమ్మని కబురంపినా రాలేదు అని తెలిపారు బాపినీడు ఈ చిత్రం రిలీజ్ అయ్యాక చిరంజీవికి ఒక తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది మగమహారాజు చిత్రం చూడకముందు మా అబ్బాయి పరమ జులాయిలాగా ఏ పని చేయకుండా సోమరిపోతుగా తిరిగేవాడు నేను చెప్పినా మిత్రులు పెద్దలు చెప్పినా వాడి ధోరణిలో మార్పు కనిపించలేదు అసలు మా మాటవాడు వినేవాడు కాదు ఇక ముందు వాడు విని బాగుపడతాడన్న ఆశ కూడా నేను వదులుకున్నాను అలాంటివాడు మగమహారాజు చిత్రం చూసి పూర్తిగా మారిపోయాడు తిని తిరిగేవాడు తిమ్మరాజు కష్టపడి సాధించేవాడు మగమహారాజు అన్న మీ చిత్రంలోని సందేశం వాణ్ణి బాగా ప్రభావితం చేసింది వెంటనే చిన్న ఇండస్ట్రీని ప్రారంభించాడు ఇప్పుడు మావాడు రాత్రింబ కష్టపడి కష్టపడి పనిచేస్తున్నాడు మావాడిలో ఇంత చక్కటి మార్పు కలుగు చేసిన మీకు మా ధన్యవాదాలు ఎలా తెలియచేసుకోవాలో అర్థం కావడం లేదు మేము సంవత్సరాలుగా చెప్పి చెప్పి విసిగిపోయిన విషయాన్ని మీరు ఒక చిత్రంలో కేవలం మూడు గంటల్లో తెలియజెప్పారు థియేటర్లో కట్టిపడేసి మా వాణ్ణి మరో మనిషిని చేసి పంపించారు అంటూ ఆయన ఎంతో పెద్ద ఉత్తరం రాశారు సినిమా చాలామందిని మారుస్తుందనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది ఆ ఉత్తరం చదువుకున్న రోజు నేను ఎంత ఆనందించానో మాటల్లో వివరించలేను నేను చాలా పెద్ద విజయం సాధించాననిపించింది తన పాత్ర చూసి మానవ సమాజం మారిందంటే ఏ నటుడికైనా అంతకన్నా తృప్తి ఇంకే ఉంటుంది అని పేర్కొన్నారు చిరంజీవి చిరంజీవి యాక్షన్ చిత్రాల హీరోగా దడదడలాడిస్తున్న సమయంలో సెంటిమెంటల్ చిత్రంగా వచ్చిన మగ మహారాజు విజయవంతమై చిరంజీవికి సరికొత్త ఫ్యామిలీ ఇమేజ్ను కూడా కట్టబెట్టింది ఈ సినిమా చేసేనాటికి చిరంజీవి స్టారుగా ఎదిగిన ఆ షేడ్స్ మాత్రం ఈ పాత్ర పోషణలో ఏమాత్రం కనబడనివ్వలేదు హీరో అంటే ప్రతి సీన్లోనూ ప్రతి సాంగ్లోనూ కనిపించాలన్న ధోరణికి భిన్నంగా ఇందులో చిరంజీవి రెండు పాటల్లోనూ చాలా సీన్స్లోనూ కనబడరు కానీ అండర్ గా మాత్రం చిరంజీవి పాత్ర ఆ సీన్స్లో కనిపిస్తూనే ఉంటుంది ఈ సినిమా అంటే చిరంజీవికి చాలా ఇష్టం అందుకే ఈ సినిమా గురించి అభిప్రాయం అడగగానే చాలా ఉద్వేగంగా ఇలా చెప్పుకొచ్చారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ కు సంబంధించిన సినిమా ఇది మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుని పాత్ర నాది ఎంఏ ఫస్ట్ క్లాసులో పాస్ అయి నిరుద్యోగిగా ఉంటూ రకరకాల మనస్తత్వాలున్న కుటుంబ సభ్యుల మధ్య నలిగిపోతూ కుటుంబ భారాన్ని మీద వేసుకొని అందరి కోసం ఒక్కరు కాదు అందరికోసం అందరూ అంటూ ఏదో విధంగా న్యాయమైన మార్గంలో కష్టపడి సంపాదించాలి అని వాదించే ఆదర్శవంతమైన పాత్ర నాది మధ్యతరగతి మనస్తత్వాలకు అద్దం పట్టే సినిమా ఇది చిరంజీవి అభివర్ణించినట్లుగానే ఈ సినిమాలోని రవి పాత్రలో చాలామంది మధ్యతరగతి యువకులు తమను తాము ఐడెంటిఫై చేసుకుంటుంటారు దీన్ని బట్టే ఈ మగమహారాజు ప్రేక్షక హృదయ సింహాసనాన్ని అధిష్ఠించాడని అర్థమవుతుంది ఎంత ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలు అందిస్తుంది మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి